వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు బియ్యం మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అదేంటి బియ్యం మురుకులు అంటున్నారు, ఎప్పుడైనా సరే బియ్యం పిండి మురుకులు అని అనాలి కదా అనుకుంటున్నారా. ఇక్కడ మనము పొడి బియ్యం పిండి కానీ తడి బియ్యం పిండి కానీ వాడకుండానే ఒక కొత్త పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మనం మామూలుగా తడి పిండితో చేసుకుంటూ ఉంటాము, ఇంకా పొడి బియ్యం పిండితో కూడా చేసుకుంటూ ఉంటామండి. ఆ రెండు కాకుండా వాటికంటే ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇవి చాలా క్రంచీ క్రంచీగా వచ్చేస్తాయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బియ్యం మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసేసుకొని 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే నేను బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా వాటర్ వేసి నానబెట్టేసుకుంటున్నానండి. 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. 5 గంటల తర్వాత ఈ విధంగా వాటర్ని వంపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఇడ్లీ పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బరగ్గా మాత్రం ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి ఈ పిండి అనేది. ఈ గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని మరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ పిండి కొద్దిసేపటి తర్వాత ఇంకా గట్టిగా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలాగే మనము బౌల్లో వేసి పక్కన పెట్టేసుకున్నామంటే పిండి అనేది బాగా దగ్గరికి గట్టిగా వచ్చేస్తుంది మురుకులు చేసుకునే విధంగా. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. 1 గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో 1/2 గ్లాసు మినపప్పు తీసేసుకొని ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. హై ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి, అలాగే మనకు మంచి సువాసన కూడా వస్తుంది. అప్పటి వరకు ఇలాగే వీటిని రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే పెట్టేయకూడదు, ఇంకా కలర్ మారిపోతాయండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే వీటిని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకున్నాను. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మినపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఈ మినపప్పుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇక్కడే కానీ బరక ఉండకూడదు, ఒకవేళ బరక ఉంది అనుకుంటే జల్లించుకొని వేసుకుంటే బాగుంటుంది. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఆ బియ్యం పిండి బ్యాటర్లో ఈ మినపప్పు పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వామున్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీలకర్ర వేసుకోవట్లేదు. ఇప్పుడు చూసారు కదా, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఎంత గట్టిగా అయిపోయిందో కలుపుతుంటేనే తెలుస్తుంది కదా. ఇదంతా కూడా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బియ్యం పిండిని మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేశామంటే ఈ విధంగా గట్టిగా వచ్చేస్తుందండి. 10 నిమిషాల్లోనే మనము గ్రైండ్ చేసి పిండి పక్కన పెట్టేసుకొని మనం మినపప్పును వేయించుకుని పొడి కొట్టే లోపల ఈ పిండి అనేది ఈ విధంగా అయిపోయి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. బటర్ అయితే వేడి చేయాల్సిన పని ఉండదు, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నట్టయితే వేడి చేసి వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్కి బదులు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకున్నామంటే ఇంకా గుల్లగా వచ్చేస్తాయండి. నెయ్యి బటరు ఇష్టం లేని వాళ్ళ కోసం అందరూ వేసుకునేటట్టు ఉండాలనేసి ఇక నేను వేడి చేసి ఆయిల్ని వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన వెంటనే మనము చెయ్యి అనేది డైరెక్ట్గా పెట్టేయకూడదండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ పట్టదండి, కొద్దిగా చూసుకొని కలుపుకోవాలి. వాటరు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా ఉండేటట్టుగా.
ఈ విధంగా మనము బియ్యాన్ని నానబెట్టేసుకొని పిండిని గ్రైండ్ చేసి చేసుకోవచ్చండి. ఇడ్లీ పిండిలాగా గ్రైండ్ చేసుకొని మనము మామూలుగా బియ్యాన్ని ఆరబెట్టేసుకొని మిల్లి పట్టిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా కంటే ఈ మెథడ్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాను. ఈ పిండి నానాల్సిన పని కూడా లేదండి. ఇప్పుడు ఇలాంటి ప్లేట్ని మురుకులు గొట్టంలో ఫిట్ చేసుకుంటున్నాను. ఈ మురుకులు గొట్టం లోపల ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుందండి స్ప్రెడ్ చేసినప్పుడు. ఇప్పుడు మురుకులు పిండిని తీసేసుకొని ఈ విధంగా సన్నగా చేసుకొని ఈ మురుకులు గొట్టంలో ముప్పా వంతు నింపేసుకుంటే సరిపోతుంది. మరి నిండుకు నింపుకోకూడదండి, మూత అనేది సరిగా పట్టదు కాబట్టి ముప్పా వంతు నింపేసుకొని మూత పెట్టేసుకోవాలి టైట్గా. ఇప్పుడు ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసేసుకొని దానిపైన మనకు నచ్చిన సైజులో ఈ విధంగా మురుకుల్ని పిండేసుకోవచ్చు. ఇవి చాలా గుల్లగా ఉంటాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అచ్చం నేను చెప్పినట్లే చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా ఆయిల్ కవర్ మీద ఎన్నైతే మురుకులు పడతాయో అన్నిటినీ ఈ కవర్ మీద ఒకేసారి పిండేసి రెడీగా పెట్టుకోవచ్చు. ఒక వాయి ఫ్రై అయ్యేలోపు మరో వాయి ఈ విధంగా రెడీగా చేసి పెట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ కవర్ని ఒక సైడ్ కని ఈ విధంగా తీసేసి కాగుతున్న ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నాను. వేసిన వెంటనే పైకి రావాలండి, ఆయిల్ వేడి అనేది బాగా ఉండాలి. అప్పుడే మనము మురుకుల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. మురుకులు అన్నిటినీ కూడా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే అలాగే ఫ్రై చేయకూడదు. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయండి, లోపల మాత్రం పిండి పిండిగా మెత్తగా వండిపోతాయి, కరకరలాడుతూ రావు. చూసారు కదా, ఈ మురుకులు అనేటివి కొద్దిగా నురుకలు తగ్గి కొద్దిగా గట్టిపడిన తర్వాతే గరిట అనేది పెట్టాలి. అప్పటి వరకు గరిట అనేది పెట్టకూడదు. ఈ విధంగా కొద్దిగా గట్టిపడిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నురుకులు తగ్గిపోయి మురుకులు అన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోతాయండి. అంటే మనకు మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే. మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ మురుకులు అనేటివి మంచి కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. అంతేకాదండి, ఇవి ఆయిల్ని కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయి, ఆయిలే తెలియదు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అయితే ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి క్రిస్పీగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ మురుకులనే కాదండి, ఏ మురుకులనైనా సరే మనము 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకు మెత్తగా పోకుండా కరకరలాడుతూనే ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.